హే గాయ్స్, నేను మీ భద్రానే. ఇంతకుముందు మనం ఒక వీడియో అయితే తీసాం, ఏంటంటే వాలంటీర్స్కి సేవా మిత్ర రద్దు, ఓన్లీ రత్న వజ్ర అంటే 20,000-30,000 ప్రైజే వస్తుంది. ఇకపోతే వాలంటీర్స్కి త్వరలో 10,000 శాలరీ అని అయితే ఒక వాట్సాప్ గ్రూప్లో, అంటే ప్రతి గ్రూప్లో ఇట్లు మీ ఎమ్మెల్వాను ఒక మెసేజ్ అయితే స్ప్రెడ్ అయింది. దీని గురించి మనం గతంలో ఒక వీడియో అయితే తీసాం. కానీ కొంతమంది మన వాలంటీర్స్ కామెంట్ చేశారు, అన్న మాకు మీటింగ్ జరిగింది, ఇది నిజమే అని. ఇంకొంతమంది మీటింగ్ జరగని వాళ్ళకి అసలు ఇది అంటే మాకు ఇంకా మీటింగ్ జరగలేదు కదా, ఇది ఫేక్ అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మాకు కూడా నిన్న మీటింగ్ అయితే జరిగింది, దీని గురించి స్క్రీన్ షాట్ కూడా, అంటే మా మీటింగ్ కండక్ట్ చేశారు. కావాలంటే ఆ స్క్రీన్ షాట్లో నా ఫోటో కూడా ఉంటుంది, ఇదే సర్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ మీటింగ్లో ఏం చెప్పారు, అసలు మనం వాలంటీర్స్కి నిజంగా 10,000 శాలరీ చేస్తారా, చేస్తే ఎప్పుడు చేస్తారు, ఇకపోతే నిజంగా సేవామిత్రాన్ని తీసేశారా, రత్న వజ్ర మాత్రమే ఇస్తారా ఏంటి అనేది జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ విలేజ్లో అంటే మీ పంచాయతీలో మీకు కూడా వాలంటీర్స్ సంబంధించి మీటింగ్ జరిగింటే కామెంట్ చేయండి, మాకు మీటింగ్ జరిగిందని. మీటింగ్ జరగకపోతే జరుగుతుంది, వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి లేదంటే డిస్లైక్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మాకు జరిగిన మీటింగ్లో మా ఎమ్మెల్యే ఏం చెప్పారంటే వాలంటీర్స్కి త్వరలో 10,000 శాలరీ అయితే చేస్తాము, కానీ ఇప్పుడు చేయము, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్లో కాదు. మనకి నెక్స్ట్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కానీ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ 40 ఫండ్ కింద మేము 10,000 అనేది వాలంటీర్స్కి రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది పక్కన పెడితే సేవామిత్ర, ప్రజెంట్ మనకి వాలంటీర్స్ అందరికీ సేవామిత్ర అయితే లేదు, ఓన్లీ రత్న వజ్ర మాత్రమే ఇస్తామని అయితే చెప్పారు. ఇకపోతే 1 ఇయర్ అనేది ఎవరైనా జాయిన్ అయ్యి కాకపోతే వాళ్ళకి రాదు, 1 ఇయర్ అయితే జాయిన్ అయ్యి 1 ఇయర్ అయ్యి ఉండాలి అని అయితే అది కూడా మా ఎమ్మెల్యే గారు మాకు మీటింగ్లో అయితే చెప్పారు. సో ఇకపోతే మనం వాలంటీర్స్కి ఈ ఎలక్షన్ వచ్చే ముందు కొంతమంది అంటున్నారు మార్చిలో పక్కన పెడుతున్నారని, అంటే పక్కన పెట్టడం అంటే అట్లా కాదు, ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ బిగా వాలంటీర్స్కి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత పక్కన పెట్టే విధంగానే ఉంటుంది. కానీ విలేజ్ లెవెల్లో ఏదైనా వర్క్స్ ఉంటే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బిగా అయితే వాలంటీర్స్ అయితే చేపిస్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు వచ్చే మన టాపిక్ ఏంటంటే ఖచ్చితంగా 10,000 చేస్తారా లేదా అనేది, అది మటుకు పక్క అయితే చెప్పలేము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ మధ్యలో కానీ మనకి స్టైఫండ్ అంటే మనకి పార్టీ నుంచి ఫండ్ రూపంలో మనకి వాలంటీర్ శాలరీ అనేది వచ్చి రావచ్చు అని అయితే చెప్పారు. ఇకపోతే మసల్ సుబ్బిగా సేవామిత్ర అయితే తీసేస్తే రత్న వజ్ర అయితే ఇస్తారు, ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు, ఇది 100% జెన్యున్ న్యూస్. సో దీని గురించి కూడా మీకు మీటింగ్ జరిగింటే కామెంట్ చేయండి, మాకు కూడా మీటింగ్ జరిగింది, ఇది 100% నిజం అని. ఇన్ కేస్ ఇది మీకు మీటింగ్ జరగకపోతే ఫేక్ అయితే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో నా నెంబర్ వచ్చి +17745 ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీకున్నది ఏదైనా సరే ప్రాబ్లం కానీ సందేహం కానీ నాతో చెప్పుకోవచ్చు. సో ఇంతటితో వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.